పట్టపు దేవివి హరిసేవాని పుణమతివి హరిగతివి సదా హరిరతివి నీవు సని నరహరి రోషముడింపు మమ్మ హరివర మధ్య. ఓ చక్కని సింగపు నడుము గల లక్ష్మీదేవి, నువ్వు హరికి పట్టపు రాణివి, ఆయనకి సేవ చేయడంలో మిక్కిలి నేర్పరివి, ఆయనకి నువ్వే సదా ఆధారము. నీకు ఆయనంటే ఎంతో అనురాగము. నువ్వు వెళ్ళి నరసింహుడి కోపాన్ని చల్లార్చవమ్మా. ఇందులో పోతన గారు హరివర మధ్య అని ఎందుకన్నారంటే, హరి అంటే సింహము, హరివర మధ్య అంటే సింహపు నడుము గలదానా అని అర్థం. విష్ణుమూర్తి ఇప్పుడు నరసింహ అవతారంలో ఉన్నాడు, అందుకని లక్ష్మీదేవిని సింహపు నడుము గలదానా అని వర్ణించాడు. అదే కాకుండా ఈ పద్యంలో చాలాసార్లు హరి అనే మాట వచ్చింది, ప్రాసకి సరిపోయింది. పైగా హరి అనే మాట మళ్ళీ మళ్ళీ రావడం వల్ల ఒక అందాన్ని ఇచ్చింది.